కరోనా ట్రీట్మెంట్ విషయంలో ప్లాస్మా యొక్క ఇంపార్టెన్సు నీకు అనేక సందర్భాల్లో నేను వినడం జరిగింది అందులో మా అన్నయ్య గారు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు తర్వాత చాలా సందర్భాల్లో చూడటం కూడా జరిగింది ఈ ప్లాస్మా యొక్క డొనేషన్ మీన్స్ ప్లాస్మా యొక్క విలువ అయితే నాకేమో కరోనా రాలేదు మరి మనకు అవకాశం లేదు కదా కరోనా వచ్చి తగ్గి నెగిటివ్ వచ్చిన వాడికి యాంటీబాడీస్ ఫామ్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది అని తెలిసినప్పుడు నేనేం చేయలేను బట్ అరే అంటే ఏదో చేద్దాం కానీ మనం చేయలేని పరిస్థితిలో ఉన్నామనిపించింది నాకు కరోనా పాజిటివ్ రాగానే ఎస్ కరోనా తగ్గగానే నాకు యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి నేను డొనేట్ చేయొచ్చు అనేటువంటి ఒక చిన్న ఆలోచన వచ్చింది రావటం ఏంటి కరోనా తగ్గిపోవటం ఏంటి నెగిటివ్ రావటం ఏంటి యాంటీబాడీస్ ఫామ్ అవటం నేను ఇవాళ ఈ ప్లాస్మా డొనేట్ చేయటం జరిగింది ఐమ్ వెరీ వెరీ హ్యాపీ నా నా ఈ డొనేషన్ వల్ల ఇంకొక ఇద్దరికి ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే ఈ డొనేషను ఇది ప్లాస్మా మొదట మూడు నెలల పాటు ఈ శరీరంలో ఈ ప్లాస్మా తాలూకు మీన్ యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి కాబట్టి మూడు నెలలు అంటే ఇంచుమించు ఒక ఆరు సార్లు నేను డొనేట్ చేసే అవకాశం ఉంది సో ఇప్పుడు ఒకసారి జరిగాను కాబట్టి మినిమం ఇంకొక నాలుగు సార్లు నేను ప్లాస్మా డొనేట్ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా నాలుగు సార్లు నేను సద్వినియోగపరుచుకుంటాను మా అన్నయ్య గారి బ్లడ్ బ్యాంక్ ఉంది కదా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ దాంట్లో ఇచ్చాను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ సిట్యువేషన్ అండ్ థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మై ప్లాస్మా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ వారికి థ్యాంక్ యూ